కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవో 3 కు చట్టబద్ధత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. గిరిజనుల వెన్నెముక జీవో నంబర్ 3 ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టివేయడం దారుణం అన్నారు. గిరిజన చేత గిరిజన తోటే నింపాల్సినటువంటి అవసరం ఉంది కనుక అన్ని పోస్టుల్ని కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక ఇది మొత్తం గిరిజన ప్రాంతాలలో గిరిజన తోటే ఈ ఉద్యోగ భద్రతని భరోసాని కల్పించి ఒక చట్టబద్ధత చేయాలని మరొక డిమాండ్ని గట్టిగా చెప్తూ ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరించాలని మా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇప్పుడు రావు ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మాలో మాకే ఎక్కువ పోటీతత్వం పెరుగుతుంది కనుక ఇంకా ఎక్కువ ఉద్యోగాలను కూడా అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తూ ఈ జీవో నెంబర్ 3 సాధన చేయడానికి జేఏసీ ఇదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళలు యువత అందరికీ కూడా మరొకసారి నేను ఉద్యమాల్లో అందరం కూడా చైతన్యంగా స్ఫూర్తిగా ముందుకెళ్దామని మరొకసారి